आंध्र प्रदेश माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु खम्मंलो चेसिनटुवंटि शो चूस्ता उंटे एट्ला उंदंटे कूट्ल राय दीयनोडट एट्ल राय दीस्ता अन्नाडट ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధి చేయలేక అక్కడి ప్రజల చేతుల్లో చీత్కారానికి గురైపోయి ఇప్పుడు వచ్చేట్టుగా తెలంగాణను నేనేదో అభివృద్ధి చేస్తా వెనకనేమో చేసినా ఇక దాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ఎట్లున్నాయంటే ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, చచ్చిపోయిన బర్రెనట పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చిందట. గట్లున్నది చంద్రబాబు గారు మాట్లాడింది. అసలు నీకు నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలే నీ పాలన బాగలేదని చిత్తు చిత్తుగా ఓడి చెల్లగొడితే గీడి ఖచ్చితంగా నువ్వేమో చేస్తా అని మాట్లాడతావు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే, అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడే గౌరవనీయులు మా మంత్రివర్యులు చెప్పినట్టు అది యువతనైతేనేమి, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి, రైతులైతేనేమి, అన్ని వర్గాలను ఈ ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మా పిల్లలు, ఆనాటి యువత మాకు ఉద్యోగాలు కావాలని, మా పల్లెలు అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ యువత అడిగితే వాళ్ళ నక్సలైట్ల పేరిట కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు గారు. మర్చిపోయిందా? తెలంగాణ సమాజం మర్చిపోలే, తెలంగాణ యువత ఇప్పటికీ మర్చిపోలే. ఉద్యోగులనేమో మా శ్రీనాన్న చెప్పినట్టు గుర్రాలతో దొక్కిస్తేవి, వాటర్ క్యాన్లతో కొట్టిస్తేవి. విద్యార్థులను, యువతను మా ప్రాంత అభివృద్ధి గురించి, మా ఉద్యోగాల గురించి అడిగితే నక్సలైట్ల పేరు మీద కాల్చి చంపుతీవి. హైదరాబాద్ను ఫ్రీ జోన్ పేరిట మొత్తం హైదరాబాద్ను హస్తగతం చేసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తివి మీరు. ఇక నేను ఇది చేసినా అది చేసినా ఎందుకంటే ఉద్ధరించినా అని చెప్తే మీ విషయంలో స్పష్టత ఉంది. ఎందుకంటే అప్పుడు అప్పట్లో బిల్ గేట్స్ వస్తే ఆయన స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే మీరు ఏ రకంగా చెప్పిండ్రో ఆయనే చెప్పాడు కదా, మా దేశంలో అయితే ఇట్లా చేస్తే జైలు వేస్తారని చెప్పాడు ఆయన పైన. మీరు చెప్పే మాటలు గురించి తెలంగాణ ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. నేను ఇది చేసినా నేను అది చేసినా అని మీరు ఎన్నో ఏమైనా చెప్పగలుగుతారు. చంద్రబాబు గారి స్టైల్ ఎట్లుంటుందంటే పొద్దుగాళ్ళ ఇలా తెల్లారుతుందంటే నా వల్లనే, పొద్దుగాళ్ళ కోడి ఊస్తున్నదంటే నా వల్లనే అని చెప్పినా చెప్తుంది ఆయన. నువ్వు అన్నీ చెప్తావు నువ్వు, ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది తెలంగాణ ప్రజలకు. ఆయన గారు నిన్న మాట్లాడుతూ నల్గొండలో ఫ్లోరసిస్ నేనే పారదోలే అంటాడు. ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందే? నల్గొండ గోదాం పారి ఎవరు అడిగితే చెప్పరా ప్రజలు? ఫ్లోరసిస్ పారదోలింది ఎవరు? ఫ్లోరైడ్ కష్టాలు తెచ్చింది ఒకే ఒక్క నాయకుడు, అది కేసీఆర్. మీరందరూ కూడా ఆ ఫ్లోరోసిస్ పేరు మీద ఓట్లు దండుకున్నారు, ఆ ప్రాంత ప్రజలను మోసం చేసారు. కానీ నల్గొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేసింది కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన ఇంకా నేనేదో రైతులకు చేసిన ఇది కట్టినా అది కట్టి నువ్వు అన్ని కడితే మరి ఎందుకు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువైనాయి? నీ హయాంలో, నీ హయాంలో అతి ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి చంద్రబాబు గారి హయాంలో. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్కి వస్తే బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా రైతులను కాల్చి చెప్పిన చరిత్ర నీది. రైతులకు ఉచిత కరెంటు కావాలంటే అది సాధ్యం కాదు, బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది. మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది? రైతులకు కేసీఆర్ చేసినంత ఎవరైనా చేసినారే? రైతులకు 9 విడతల 57 వేల కోట్ల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 వేల కోట్లు ఖర్చు పెట్టి రైతు బీమా ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎక్కడ లేని విధంగా నీటి తీరువ బకాయిలు రద్దు చేసి ఉచితంగా నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రైతుల ట్రాక్టర్లకు పన్నులు రద్దు చేసి 550 కోట్ల పాత బకాయిలు రద్దు చేసి రైతులకు వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లకు పన్నే లేదని రద్దు చేసిన నాయకుడు కేసీఆర్. ఇవాళ రైతుల కోసం మిషన్ కాకతీయ నీ హయాంలో బాబు గారు ఉన్న తూములు, అలుగులు, చెరువులన్నీ ఆగం చేసినావు. ఆ చెరువులను పునరుద్ధరణ చేసి మిషన్ కాకతీయ కింద 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. నువ్వు కల్వకుర్తికి నువ్వు కొబ్బరికాయ కొట్ట, రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్ట. రాజశేఖర రెడ్డి కొబ్బరికాయ కొట్ట,
నువ్వు మొక్కలు పెట్ట, మీరిద్దరు కలిసి మహబూబ్ నగర్ ను కల్వకుర్తిని ఆగం పెడితే ఆ కల్వకుర్తిని పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. ఎన్ని చెప్పాలి బాబు నీ గురించి, నీ అన్ని మాటలు మై చేతలు. నువ్వు కేవలం ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టే ప్రయత్నం చేసినావు. నీకు ఇవాళ తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించో ఈ ప్రాంతం గురించో నీకు మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే మా అజయ్ గారు కూడా చెప్పిండ్రు, ఆయన అసలు ఆయన మాట గుర్తు చేసుకుందాం. 2004లో ఓడిపోయిన ఇంకేమన్నాడు, మేము రైతులకు అన్యాయం చేసినాం, రైతులను నిర్లక్ష్యం చేసినాం కనుకనే ఓడిపోయినామని చెప్పలేసుకున్నావు. మర్చిపోయినావు చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయం దండగా ఐటీ ముద్దు అని చెప్పినావు నువ్వు. నీ నినాదం ఐటీ అందరూ చేసింది ఏమి లేదు, వ్యవసాయం దండగాను నువ్వు. కానీ ఇలా వ్యవసాయాన్ని పండగ చేసిండు మా నాయకుడు కేసీఆర్. నువ్వు ఆ వ్యవసాయం గురించి మాట్లాడేది, మీరు ఆ రైతుల గురించి మాట్లాడేది. రైతుల గురించి మాట్లాడే హక్కు నీకు ఉన్నదా బాబు గారు? వ్యవసాయం దండగాన్న మాటలు మర్చిపోయారా? ఉచిత కరెంటు సాధ్యం కాదన్నది మర్చిపోయినరా? బషీర్బాగ్ చౌరస్తాలో కాల్చి చంపిన ఆనాటి చేదు జ్ఞాపకాలను మేము మర్చిపోలే. మీరు మర్చిపోయిందేమో కానీ తెలంగాణ సమాజం మర్చిపోలేదు. ఎందుకంటే ఇవన్నీ చరిత్ర. నువ్వేదో మాయ మాటలు చెప్పి ముసిగేయంగానే అది మరి మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. ఆనాడు నువ్వు చేయలేదా? 2018లో మహాకూటమితో కుట్ర చేసే ప్రయత్నం చేసినావు. కానీ ఆనాడు తెలంగాణ ప్రజలందరూ ఏకమై నీ యొక్క కుట్రలను చిత్తు చేసింది. ఇవాళ కూడా నీ కుట్ర ఏందో అందరికి తెలుసు, బీజేపీతోనే ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవాలని ఇదంతా డ్రామా ఆడుతున్నావు. నీ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఏమన్నా చేసి పొత్తు పెట్టాలి, నాకేమన్నా బలం ఉన్నదని చూపించాలని ఆ ఖమ్మం బార్డర్లో మీటింగ్ పెట్టుకొని పక్క రాష్ట్రంకి వెళ్ళి మందిని తెచ్చుకొని అది ఏ పార్టీది అనేది కూడా ఇప్పుడే మా అజయ్ గారు చెప్పారు. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు కోసం మీరు వెంపర్లు ఆడుతున్నారు, పాకలు ఆడుతున్నారు తప్ప నిజానికి మాకేం భయం లేదు. ఎందుకంటే నువ్వు పోయినసారి మా కూటమి పెడితే నీ దెబ్బకు ఆ కూటమి ఖతమైపోయింది. నువ్వు ఆ కూటమితో చేతులు కలిపినట్టే అందరికి ఆదికొచ్చింది చంద్రబాబు. రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, గుర్రాలతో ఉద్యోగులను కొట్టి తొక్కిచ్చిన చంద్రబాబు, ఓ చాలా ఉన్నాయి. నిజానికి నీతో ఎవరైనా పెట్టుకుంటే వాడు భస్మాసుర హస్తమే. నీతో ఎవరైనా పెట్టుకుంటే భస్మాసురమే, భస్మాసుర హస్తం. సరే మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. నువ్వు కేవలం బీజేపీతో పెత్తు పెట్టుకోవడానికి ఇదంతా ఓ డ్రామా ఓ నాటకం ఆడుతున్నాం అనేటువంటి విషయం అర్థమైంది. నువ్వు ఏం చేసినా తెలంగాణలో నడవదు, పోయి ఆంధ్రప్రదేశ్లో పనిచేసుకో, నాలుగు ఓట్లనే పడతాయి తప్ప ఈ తెలంగాణలో నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఈడ ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్తాదే, అందులో తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు నాయకత్వంలో చెల్తుందా? ఆంధ్రలోనే చెల్లదని నేను ఎల్లగొట్టి నువ్వు వచ్చి మళ్ళీ గీడెందుకు మాట్లాడితే గీడెట చెల్తావు నువ్వు, నాకు అర్థం కాదు. సరే ఎన్టీఆర్ గురించి బాబు గారికి మాట్లాడే హక్కే ఉండదు వాస్తవానికి. అసలు ఎన్టీఆర్ గారు ఏం చేసిండు, ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డాడు, కొద్దో గొప్ప మా నాయకుడు కేసీఆర్ చెప్తుంటాడు. పేదల గురించి ఆలోచించిన నాయకుడు, రూపాయి కిలో బియ్యం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గురించి ఇలా కేసీఆర్ గారు అనేక సార్లు ఆయన చెప్పినారు. కానీ అసలు ఎన్టీఆర్ గురించి చంద్రబాబు మాట్లాడటం అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే పద్ధతి. అసలు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని ఏం చేసిండో తెలుగు ప్రజలకు తెలియదా? ఎన్టీఆర్ గారు ఒక విలక్షణమైన నేత, ఆయన సంస్కరణల గురించి ఈరోజు కూడా అసెంబ్లీలో కూడా చెప్పినారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు ఇలా బాబు గారికి లేదు. అయినా అది చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే కథ, అది రాష్ట్ర ప్రజలకు ఐడియా ఉంది, దేశ ప్రజలకు కూడా స్పష్టత ఉన్నది. సో ఏది ఏమైనా కూడా ఇలా తెలంగాణ ప్రజలు బాబు గారిని నమ్మే పరిస్థితి ఉండదు. ఆయన ఉద్యమ సమయంలో ఏం చేసిండో, ఎప్పుడేం చేస్తాడో, ఏ ఎండకు గొడుగు ఏ రకంగా పడతాడో, ఎట్లా మారుస్తాడో అందరికి కూడా తెలుసు. ఇంకా జోక్ ఏంటంటే కరోనా వ్యాక్సిన్ నాతోనే వచ్చిందంటాడు, నా వల్లనే వచ్చిందంటాడు. ఇంకో పార్టీ వాళ్ళు అంటారు నరేంద్ర మోడీ గారి వల్లనే కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటారు. ఇది ఇక గమ్మత్తున్న పాపం కనిపెట్టిన సైంటిస్ట్ పోయిండు, ఆ కనిపెట్టిన కంపెనీ పోయింది. నా వల్ల వ్యాక్సిన్ అనేది వచ్చిందని చంద్రబాబు, నా వల్ల వ్యాక్సిన్ వచ్చిందని బీజేపీ నాయకులు, ఇక వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థమవుతలేదు. సరే వదిలేద్దాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. మీరు ఎన్ని చెప్పినా ప్రజలకు మాత్రం చాలా క్లారిటీ ఉంది. తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం వల్లనే ఇవాళ తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందిందో, రైతాంగంలో కానీ
ఏ రంగంలో కూడా తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. తెలంగాణ పతకాలు ఇతర రాష్ట్రాలకు దేశానికి మోడల్ గా నిలిచినాయి. ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పతకాలను కాపీ కొట్టి ఇలా వాళ్ళు అమలు చేస్తుంటే ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణం, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. మరి చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కట్టొచ్చు అన్నప్పుడు వడ్లు ఎండబోసుకోవడానికి కళ్ళాలు కట్టుడు తప్ప అని నేను అడుగుతున్నాను. మీరు ఆన్సర్ అంటే చెప్పండి. కరోనా విషయంలో నేను డెఫినెట్ గా మాట్లాడతాను, కానీ ఇప్పుడు మాట్లాడితే మా సబ్జెక్టు డైల్యూట్ అవుతుందన్న బాధ. ఇవాళ సాయంత్రం నేను ఒక హై లెవెల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాను. ఆ మీటింగ్ అయిన తర్వాత ఐ విల్ ఇష్యూ ఏ ప్రెస్ రిలీజ్. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా విషయంలో ఈరోజు సాయంత్రం మేము దేశవ్యాప్త పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాం. టుడే వీఆర్ హోల్డింగ్ ఏ హై లెవెల్ మీటింగ్. ఆఫ్టర్ దట్ మీటింగ్ వీ విల్ గివ్ ద ప్రెస్ రిలీజ్. అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారు ఒక్కొక్క రాజకీయ పార్టీని జై తెలంగాణ అనిపించడం, నై తెలంగాణ అంటుంటో జై తెలంగాణ అనిపించడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒప్పించి మెప్పించి మెడలు వంచి తెలంగాణ తెచ్చినాం. మేము వద్దన్నామా? మేమేమైనా వద్దంటున్నామా? మేము కాదు కాదు భాయ్ సాబ్, మేమేమి వద్దంటలేం కదా. అయినా ఇంకో విషయం అర్థం చేసుకోండి, ఇవాళ ఏ రాష్ట్రం నేతకైనా ఆ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు ముఖ్యం. ఇవాళ మొన్న గుజరాత్లో ఏమైందే, మోడీ గారు పోయింది. ఏమన్నారు, దేశానికి ఆయన ప్రధానమంత్రి అయినా మోడీ గారు తమవాడిగా చూసుకున్నారు. అందువల్ల ఎప్పటికైనా కేసీఆర్ గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడుకి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ, అది మొసలి కన్నీరు. కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ ప్రజల మీద ఇంకెవరికైనా ఉంటుందా? చంద్రబాబుకు ఉంటుందా? ఎవరిని అడుగుదాం పని ఒక గల్లీలకు పోయి. తెలంగాణ ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద కేసీఆర్కు ప్రేమ ఉంటుందా? చంద్రబాబు నాయుడు ప్రేమ ఉంటుందా? ఇదంతా కూడా మొసలి కన్నీరు అనేది అందరికీ తెలుసు. వైసాపీగా చాలా పెద్ద